शुक्लाम्बरादरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वज्ञो उपशान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो 7వ तारीख 8వ నెల 2019 లో జన్మించినటువంటి అమ్మాయి గాని అబ్బాయి గాని వాళ్ళకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి వారి యొక్క బర్త్ నెంబర్ ఏంటి, మరి డెస్టిన్ నెంబర్ ఏంటి అనే అంశంపై ఈ రోజు మనం కొంచెం సవివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటే విషయం చెప్తున్నాను, పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు, చక్కటి సంఖ్యాలో ఉన్న పేర్లు నిర్ణయించినట్టయితే వాళ్ళ భవిష్యత్తును కూడా చాలా అత్యద్భుతంగా మారుతుంది. మీరు పైసా పైసా పోగు చేసి కూడబెట్టి కూడా వాళ్ళ చదువులకు వాళ్ళ బాగోగులకు వాళ్ళకు మంచి గురించి మీరు ఖర్చు చేస్తారు. మీరు సంపాదించిన డబ్బంతా కూడా వాళ్ళకు పెరిగి పెద్దయ్యాక వాళ్ళకు మీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సంపాదించి ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి సంపాదించిన సంపాదన పిల్లల చేతిలో పెడతారు, ఆ పిల్లలు ఆ సంపాదనాన్ని కూడా కొద్ది రోజుల్లో ఆవిరి చేయడం కానీ లేదంటే దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టకపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం సంపాదించిన సంపాదన కూడా నిలవాలంటే, వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్ళ చదువు అనేది కూడా చాలా అద్భుతంగా రావాలంటే, వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట సంఖ్యాబలంగా మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు కలలు కలిగినటువంటి కూడా కలలు కాకుండా అవి నెరవేరే అవకాశాలు ఉంటాయి. మరి ఈ 7/8/2019 జన్మించినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక్కడ మనం చూసినట్టయితే 7/9 కాంబినేషన్లో ఈ యొక్క పిల్లలు పుట్టి ఉంటారు. 7/9 అంటే 7 కేతు 9 ఈ యొక్క కుజునికి సంబంధించిన కాంబినేషను. ఇది చక్కటి కాంబినేషను, ఇది అదృష్టవంతమైన కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు. మరి దీనిలో నక్షత్రం స్వాతి నక్షత్రం వస్తుంది. ఈ స్వాతి నక్షత్రం అనేది కూడా 6వ తారీఖు ఉదయం 4:19 నుండి రాత్రి తెల్లవారుజామున 7వ తారీఖు 3:03 వరకు ఈ యొక్క స్వాతి నక్షత్రం అనేది కూడా ఉంది. మరి స్వాతి నక్షత్రం అనేది కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్వాతి నక్షత్రానికి అధ్యయుడు రాహు. అదేవిధంగా ఇక్కడ రోత అనే అక్షరాలతో పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది. రాశి తులారాశి కిందకి వస్తుంది. ఈ తులారాశి అందు కూడా వాయుతత్వం, దీనికి అధిపతి శుక్రుడు. ఈ విధంగా మనం జాతకాన్ని పరిశీలన చేయడం, ఇటు న్యూమరాలజీ నెంబర్ను పరిశీలన చేయడం. ఇప్పుడు మీకు చెప్పినట్టుగా 7/9 కాంబినేషన్ అనేది కూడా న్యూమరాలజీ పరంగా చూశాము, ఆస్ట్రాలజీ పరంగా రాశి నక్షత్రం లగ్నం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నడిచే దశలు అంతర్దశలు, పిల్లలకి ఎలాంటి పేరు పెట్టాలి, ఎలా ఏ అక్షరంతో పేరు మొదలయ్యే కావాలి, ఎన్ని అక్షరాల పేర్లు వీళ్ళకు ఉండాలి, మరి కాన్సనెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఓవెల్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని అన్ని పద్ధతుల ద్వారా ఇండియన్ వెస్టర్న్ జాతకాలు, ఇండియన్ న్యూమరాలజీ వెస్టర్న్ న్యూమరాలజీ ప్రకారం మనం పేరు కరెక్షన్ చేసినట్టయితే పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉండవు. మనం ఒక డ్రెస్ కొనుక్కోవాలన్నా కూడా మనం ఎంతో ఆలోచించి మనం పిల్లలకి 3 నెలలు 4 నెలలు అది పాడైపోతుందని తెలిసినా కూడా మంచి కలర్ వేరియేషన్స్ చూస్తాం. మరి జీవితాన్ని మనకు చక్కగా ఉండేటువంటి ఎప్పటి కలకాలం ఉండే పేరు పెడుతున్నాం, మరి వాళ్ళకి ఇంకా ఎంత చక్కటి పేర్లు పెట్టాలని కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖం.